వెల్కమ్ టు ఎన్ న్యూస్. నేను సతీష్. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్, న్యాయం జరిగిందంటున్న ప్రజలు. పాటిళ్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు. బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేసిన పోలీసు శాఖ. ఎట్టకేలకు దిశ కేసులో న్యాయం జరిగింది. కేసును రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు తిరగబడడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హైదరాబాద్లో డాక్టర్ను చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితులను కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చట్టంపల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో చేసేది ఏం లేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో A1 ఆరిఫ్, A2 జొల్లు శివ, A3 జొల్లు నవీన్, A4 చిన్న కేశవులుగా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. దిశను చంపిన స్థలంలోనే నిందితులను ఎన్కౌంటర్ చేయడం విశేషం. కాగా దిశ నిందితులపై జరిగిన ఎన్కౌంటర్పై సిపి సజ్జనార్ స్పందించారు. లైంగిక దాడి హత్యకు గురైన దిశ కేసులో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడంతో పాటు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. తొలి రోజు కస్టడీలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. కనిపించకుండా పోయిన దిశ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిశ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సజీవ దహనం చేసిన చట్టంపల్లి బ్రిడ్జి వద్దకు నిందితుల్ని పోలీసులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి అవడంతో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఎన్కౌంటర్పై సిపి సజ్జనార్ స్పందించారు. 7 రోజుల కస్టడీలో పోలీసులు కేసును రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో భాగంగా చట్టంపల్లిలో దిశను సజీవ దహనం చేసిన బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు సజ్జనార్ నిర్ధారించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సంబంధించి కేసును పగలు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే నిందితుల్ని ప్రజలే కొట్టి చంపేస్తారనే అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పోలీసులు అర్ధరాత్రి నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులపై ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. అయితే కేసు కోర్టు పదిలో ఉంది కాబట్టి నిందితులు ఎలా తప్పించుకున్నారు, తప్పించుకునేందుకు పోలీసులపై ఎలా దాడి చేశారనే ఆధారాన్ని పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించనున్నారు. కాగా ఈ వార్త దావానంలో వ్యాపించింది. జనాలు తండోపతండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, సంఘటన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాకు ఆంక్షలు ఎదురయ్యాయి. మీడియాను సంఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సంఘటన స్థలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ జనాలు నినాదాలు చేశారు. ఎన్కౌంటర్ జరిగినందుకు జనాల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంఘటన స్థలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాలు కూడా ఊపందుకున్నాయి. ముంబై నుండి హైదరాబాద్కు పుణె మీదుగా హైస్పీడ్ రైలు మార్గం నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తుంది. ముంబై నుంచి హైదరాబాద్కు పుణె మీదుగా హైస్పీడ్ రైలు మార్గం నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదికను రెడీ చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ మార్గమే కాకుండా మరో 5 మార్గాలను కూడా స్టడీ చేయాలని చెప్పింది. ఈ 6 కారిడార్లలో 2 మహారాష్ట్రాల్లోనే ఉన్నాయి. ముంబై నాసిక్ నాగపూర్ మధ్య 753 కిలోమీటర్లు, ముంబై పూణే హైదరాబాద్ మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్లను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి మీదుగా 865 కిలోమీటర్లు, ఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్, అహ్మదాబాద్ మీదుగా 886 కిలోమీటర్లు, చెన్నై, బెంగళూరు, మైసూర్ మీదుగా 435 కిలోమీటర్లు, ఢిల్లీ, చండీగఢ్, లుధియానా, జలంధర్, అమృత్సర్ మీదుగా 459 కిలోమీటర్లు మీదుగా కారిడార్లు నిర్మించాలని ఆలోచిస్తోంది. 6 బుల్లెట్ రైల్ మార్గాల ద్వారా డైమండ్ క్వాడ్రిలేటర్లను సృష్టించాలని కేంద్రం భావిస్తోంది. అలా దేశంలోని పెద్ద నగరాలు, ఎకనామిక్ సెంటర్లను హైస్పీడ్ రైల్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటుంది. ఈ 6 ప్రాజెక్టుల స్టడీ కోసం NHSRCL ఓ కన్సల్టెంట్ను నియమించే పనిలో ఉంది. మార్కెట్ డిమాండు, ఏ మార్గంలో ప్రాజెక్టును చేపడితే బాగుంటుందో తెలుసుకోనుంది. నివేదిక రెడీ అయ్యాక చివరి పరిశీలన కోసం రైల్వే బోర్డుకు ఇవ్వనుంది. తర్వాత కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో NHSRCL బిజీగా ఉంది. ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, గుజరాత్లు 5,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నాయి. రైల్వే బోర్డు మరో 10,000 కోట్లు ఇవ్వనుంది. మరో 81% నిధులను జపాన్ సంస్థ జికా అందించనుంది.
బార్డర్లో మన మిలిటరీ నిఘా పవర్ను మరింతగా పెంచేందుకు శాటిలైట్ త్వరలో నింగిలోకి ఎగరనుంది. బార్డర్లో మన మిలిటరీ నిఘా పవర్ను మరింతగా పెంచే ఇంకో శాటిలైట్ త్వరలో నింగిలోకి చేరనుంది. పోయిన నెల 27న కాటోషాట్3 శాటిలైట్ను కక్షలోకి పంపిన ఇస్రో ఈ నెల 11న రీషాట్2BR1 ఉపగ్రహాన్ని కూడా ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C48 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. రీషాట్ సిరీస్లో 4 లేదా 5 ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించాలని ఇస్రో భావిస్తోంది. ఇందులో మొదటి శాటిలైట్ రీషాట్2Bను ఈ ఏడాది మే 22న కక్షకు చేర్చింది. రీషాట్2BR1 రెండో ఉపగ్రహం కాగా దీని తర్వాత మూడో శాటిలైట్గా రీషాట్2BR2ను కూడా ఈ నెల 2వ సగంలోనే కక్షలోకి చేర్చాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది. PSLV-C48 ద్వారా జపనీస్ కంపెనీకి చెందిన QPS-SAR అనే మైక్రో శాటిలైట్, అమెరికన్ కంపెనీకి చెందిన 4 లెమోర్ 2 క్యూట్ షాట్లను కూడా ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. రీషాట్ సిరీస్లో కనీసం 4 ఉపగ్రహాలను నింగికి పంపితే చాలు, మన సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాట్లకు చెక్ పెట్టవచ్చని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. సరిహద్దులోని ఏదైనా ఒక ప్రాంతంపై కూడా 24 గంటల పాటు నిరంతరం ఈ ఉపగ్రహాలతో నిఘా ఉంచవచ్చని వారు వెల్లడించారు. ఈ ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్ రాడార్ టెక్సర్-1 సిస్టమ్ ఆధారంగా తయారు చేసిన పవర్ఫుల్ రాడార్ను ఉపయోగిస్తున్నారు. ఇవి ఒకే సమయంలో 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో స్పష్టమైన ఫోటోలు తీయగలవు. కేవలం 0.35 మీటర్ల దూరంలో ఉన్న 2 వేర్వేరు వస్తువులను కూడా ఇవి స్పష్టంగా గుర్తించగలవు. సుమారు 615 కిలోల బరువున్న రీషాట్2BR1 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇవి నిఘా సేవలకు మాత్రమే కాకుండా వాతావరణం అంచనా, వ్యవసాయం, అడవులు, విపత్తుల నిర్వహణలో కూడా సహాయపడతాయని చెప్తున్నారు. మీ చుట్టూ జరిగే అవినీతిపై స్పందించే స్వభావం మీలో ఉందా? వెంటను విశేషాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు వాట్సాప్ చేయండి. మా ఛానల్లో మీరే రిపోర్టర్. పొడి అడుగున పాపాయి చిరునవ్వులు చిందిస్తూ చేసే అల్లరి, ఆ ప్రసిప్రాయం ఎంతో మధురం. అలాంటి మధుర క్షణాలలో మీ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే మా ఏఎన్ఎన్ న్యూస్ను సంప్రదించండి, మీ ఆనందాలను మరింత రెట్టింపు చేస్తాం. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎన్ఎన్ న్యూస్ నిజామాబాద్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ప్రస్తుత పరిస్థితులలో మనం మన ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాం? 25 ఏళ్ల వయసుకే వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణమేమిటి? మనం తీసుకునే ఆహారంలో పోషకాల స్థాయి ఎలా ఉండాలి? ఆరోగ్య సమస్యలపై పలు సలహాలు, సూచనలు అందించేందుకు మీ ముందుకు వస్తుంది మై డాక్టర్ మై లైఫ్. ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంటకు, తిరిగి ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు మీ ఏఎన్ఏ న్యూస్ లో. మీ చుట్టూ జరిగే అవినీతిపై స్పందించే స్వభావం మీలో ఉందా? వెంటను విశేషాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు వాట్సాప్ చేయండి. మా ఛానల్లో మీరే రిపోర్టర్. కిలో ఉల్లిని 25 రూపాయలకి అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. రైతు బజార్లలో సబ్సిడీ రేటుకు ఉల్లి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి రేటు పెరగడంతో కిలో 25 రూపాయలకి అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. రైతు బజార్లలో సబ్సిడీ రేటుతో ఉల్లి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉల్లి రేటు పెరుగుదల, సప్లైపై మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన రివ్యూ చేశారు. గత నెల 2 నుంచి సబ్సిడీ ఉల్లి అందిస్తున్నట్లు అధికారులు జగన్కు చెప్పారు. ఉల్లి ధర కిలో 90కి చేరిన రోజే 548 క్వింటాలను రైతు బజార్లలో అమ్మినట్టు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి కిలో 25 రూపాయలకే విక్రయించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఉల్లి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాలని సూచించారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి రేటు తగ్గే వరకు సబ్సిడీ ఉల్లి కొనసాగించాలన్నారు. సబ్సిడీ ఉల్లి సరఫరాతో
ప్రభుత్వం కేజీ ఉల్లిపై 50 రూపాయలు భరిస్తుందని, ఖజానాపై 5.83 కోట్ల భారం పడుతుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు 1000 క్వింటాలకు తగ్గకుండా ఉల్లి సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలించారన్నారు. మరోవైపు కర్నూలు హోల్సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి 10,200 రూపాయలు పలుకుతోంది. ఇకపై బాటిళ్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అబ్దుల్లాపూర్మేట్ తహసీల్దార్ ఘటన తర్వాత బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్ అనే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయినా బంకు యాజమాన్యాలు బాటిళ్లలో పెట్రోల్ నింపుతున్నారు. దిశ సంఘటనతో మరోసారి బాటిల్లో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇకపై ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ పోస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాహనదారులకు కొంత వెసులుబాటు కల్పించింది. పెట్రోల్ కోసం బాటిల్తో వచ్చిన వారి పేరు, ఫోన్ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలతో పాటు ఆయా వ్యక్తుల ఫోటో కూడా స్మార్ట్ ఫోన్లో తీసుకుని పెట్రోల్ ఇవ్వచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్, న్యాయం జరిగిందంటున్నా ప్రజలు. బాటిళ్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు, బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేసిన పోలీసు శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఏఎన్ఎన్ న్యూస్.